करोना मोदी रेंडो वेवलनु नियंत्रिंचडंलो केंद्र राष्ट्र प्रभुत्वालु ए मेरकु जाग्रतलु तीसुकुन्नायो वेल्लडिंचालनि एम्मेल्ये जग्गारेड्डी डिमांड चेशारु। प्रस्तुतं करोना कास्त नेम्मदिंचिनप्पटिकी राबोयే 2-3 मासालु थर्ड वेव रूपंलो प्रमादं पोंचि उंदन्नारु। చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడం దారుణమన్నారు। ఆసుపత్రుల్లో వసతులు సరిగా లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం పేరుతో అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించేని దుయ్యబెట్టారు। ఇప్పటికైనా అలాంటి ఆసుపత్రులను గుర్తించి చర్యలు తీసుకుని పేదలకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు। దారుణమైన ఇంకా దారుణంగా వస్తది। మొన్న ఎంత విచిత్రమైన సంఘటన అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ దొరకక ఆక్సిజన్ లేక గవర్నమెంట్ హాస్పిటల్లో గాని ప్రైవేట్ హాస్పిటల్లో గాని ఆక్సిజన్ లేక తల్లడిల్ని చనిపోయిన పేషెంట్లు చాలా మంది ఉన్నారు। అంటే గాడుపు ఆగిపోతది అని ఆ ఒక్క సెకండ్ లో తెలిసి ఆ మనిషి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటది। అలాంటి దుస్థితి చాలా ఘోరమైన దుస్థితి। అలాంటి దుస్థితి రాకుండా భవిష్యత్తులో అంటే ఆక్సిజన్ కొంత మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే వస్తదని అనుకోండి, వస్తది కాదు వస్తది రావొద్దు కానీ వస్తదని WHO చెప్తుంది। కాబట్టి ఈసారి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆక్సిజన్ స్పేర్ లో పెట్టుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో గాని ఎక్కడైనా సరే। ఎస్ఆర్ నగర్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ముందు దాతల సహకారంతో నిర్మిస్తున్న షెడ్ నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు। 30 లక్షల రూపాయల వ్యయంతో షెడ్ నిర్మాణ పనులను చేపట్టారు। ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మంత్రి తలసాని చెప్పారు। పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు। ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి పలువురు టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు। శేలింగపల్లి డివిజన్ అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తెలిపారు। డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు। నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు। ఈ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలోని JNN URM గాంధీ నగర్ వద్ద సికుల బస్తీ వెళ్ళే సిసి రోడ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు, మాధవరం రంగారావు, గణేష్ వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, డిఈ గోవర్ధన్ గౌడ్, ఏఈ సుభాష్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విదేహీలకు విలువ ఆత్మగౌరవం ఉందా లేదా అని ఆ పార్టీ సీనియర్ నేత విఎస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ ను ప్రశ్నించారు। ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తామనడం తమకు అవమానం కాదని నిలదీశారు। పిసిసి అధ్యక్షుడు రాజీనామా చేసినా కూడా అదృష్టం బాగుండి తిరిగి కొనసాగుతున్నారని విఎచ్ అన్నారు। కాంగ్రెస్ లో తనను పొమ్మనలేక పొగబెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు। బయటి వలను అంతలం ఎక్కించే ముందు వారి ట్రాక్ రికార్డులు పరిశీలించాలని సూచించారు। రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశారో మాణికం ఠాకూర్ చెప్పాలని విఎచ్ డిమాండ్ చేశారు। కానీ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఏఐసిసి నుంచి అబ్జర్వర్ వచ్చిండు, అదేవిధంగా మిగతా సెక్రటరీస్ కూడా కూర్చొని ఒపీనియన్ తీసుకున్నాను। వీడు ఒక్కటే దగ్గర మాణిక్ ఠాకూర్ ఒక్కడే తీసుకుంటాడే, ఎవడుంటాడు పక్కకు, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు। అదేవిధంగా పంజాబ్కు ఆడ సిద్ధు వర్సెస్ క్యాప్టెన్ అమరేందర్ సింగ్ ప్రాబ్లం ఉంటే హైకమాండ్ అబ్జర్వర్లు అనిపించింది, కేరళలో కూడా కొత్త పరిస్థితి వచ్చింది, మరి ఇక్కడ పద్ధతి ఎందుకు మార్పు అనేది సోనియా గాంధీకి లెటర్ రాశా। ఎందుకంటే పార్టీ బలోపేతం కావాలంటే మొట్టమొదటి మా కోరిక ఏంటంటే ఆత్మగౌరవం మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది నా ఉద్దేశం।
నాగార్జున డ్రీమ్లాండ్ కోంపల్లి సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా కోంపల్లిలో బ్లడ్ డొనేషన్ నిర్వహించారు. తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. యువత ముందుకొచ్చి రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని సైబరాబాద్ పోలీసులు పిలుపునిచ్చారు. అలాగే బ్లడ్ డొనేట్ చేసిన వారికి రక్తం దానం చేసినట్టు సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున డ్రీమ్లాండ్ సభ్యులు పోలీసులు పాల్గొన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల క్షేమం కోసం పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవ గొప్పదని కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్ ప్రశంసలు కురిపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వర గ్రామంలో పారిశుద్ధ కార్మికులందరికీ కేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, శానిటైజర్లు, నిత్యావసరాలను కొత్త మనోహరరెడ్డి అందజేశారు. గ్రామాలు కాలనీలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల రోగాలు పాలవకుండా పారిశుద్ధ కార్మికులు విశేష సేవలు అందిస్తున్నారని మనోహర్ రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎడమ మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాయువ్య బంగాళాఖాతం పరిసర పశ్చిమ బెంగాల్ తీరం ఉత్తర ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించింది. రానున్న రెండు మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. ఇవాళ ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.